హీరోయిన్ అమలాపాల్ లైఫ్లో కలతలు మొదలైనట్టు కోలీవుడ్లో ఇప్పుడు వార్తలు గుప్పమంటున్నాయండో. ఒకప్పుడు టాలీవుడ్లో కోలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న ఆమె రెండేళ్ల కిందట తమిళ డైరెక్టర్ విజయ్ని మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పెళ్ళైన తరువాత భర్తతో జాలీగా విదేశాలు చుట్టొచ్చిన అమలాపాల్ అందుకు సంబంధించిన పిక్స్ను సోషల్ మీడియాలో పెట్టి చాలా హల్చల్ చేసిందండి. తను తన భర్త చాలా బాగా చూసుకుంటున్నారని వెల్లడించిందండి. అంతేకాకుండా తను చాలా సంతోషంగా ఉన్నాడంటూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసింది. అయితే పెళ్లి తర్వాత కూడా అమల సినిమాల్లో నటించడం మొదలు పెట్టేసిందండి. అదే వీళ్ళిద్దరి మధ్య విభేదానికి కారణాలుగా చెప్తున్నారు అక్కడి ఇండస్ట్రీ వర్గ ప్రజలు. అవునండి, 2 నెలలుగా వీళ్ళిద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించకపోవడమే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుందంటండో. హీరో సూర్య నటించి నిర్మించిన పసంగా 2 మూవీలో హీరోయిన్గా నటించింది ఈవిడ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత నటుడు ధనుష్ నిర్మించిన అమ్మ కనుక్కు ఫిలింలో కీలక రోల్ చేసింది అమలాపాల్. అప్పటి వరకు సినిమా వేడుకలకు ఇతర కార్యక్రమాలకు విజయ్ అమలాపాల్ను కలిసి హాజరయ్యేవారు. అలాంటిది ఈ మధ్య ఆ జంట ఎక్కడా కనిపించడం లేదన్నది ఫ్రెష్ న్యూస్ అండి. అవునండి, ఈమె నటించడం విజయ్కి ఇష్టం లేదని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయన్నది ఎట్ ప్రజెంట్ కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న గాసిప్ అండి. మరి ఇందులో నిజం ఎంతుందో గాసిప్ ఎంతుందో ఎవరికీ తెలియదు, కానీ ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఇలాంటి వార్తలకు పులిస్టాప్ పడే అవకాశం లేదని సినీ వర్గ ప్రజలు చెప్తున్నారండో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.